సింహాద్రి. ప్రస్తుతం మనతోటి మేడ్చల్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి యనుగుల సుదర్శన్ రెడ్డి గారు అయితే ఉన్నారు. మరి ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మల్లారెడ్డిని సుదర్శన్ రెడ్డి గారు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, ఇటువంటి విషయాలను నేరుగా అన్నతోనే చర్చిద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఎట్లా ఉన్నారన్న? బాగున్నాను. మీరు? బాగున్నాను. మొత్తానికి ఎమ్మెల్యే టికెట్ కొట్టుకొచ్చినావు, మరి గెలుపుని ఏ విధంగా కొట్టుకొస్తావన్నా? అంటే ఇక్కడ నియోజకవర్గ సమస్యలు గత 5 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. ఎంతోమంది చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా నేను నా గట్కేశ్వర్ మండల ఎంపీపీ కూడా నేను ఇప్పుడు ప్రజెంట్. అవును. అన్ని సమస్యలపై అవగాహన వ్యక్తిని నేను. అంటే ఎన్ని సమస్యలు ఉన్నాయి, మనం నేను ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో నుంచి పోరాటం చేసి బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది. అనేక సమస్యలు ఉన్నాయి. నేను ఎప్పుడు పోరాటం చేస్తాను అంటే దాని ముఖ్యంగా ఎట్లుంటుందంటే ఏది చేసినా సక్సెస్ అయినా, అంటే నేను అభివృద్ధి కోసం నిధులు తేవడానికి లేకపోతే అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వంపై పోరాడినా, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్నో నిధులు తీసుకొచ్చినాం. ఈరోజు మా నియోజకవర్గంలో 1000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఖర్చు చేసింది. ముఖ్యంగా నా గట్కేశ్వర మండలంలో కోట్లాది రూపాయలతోనే ఈరోజు నేషనల్ హైవే పనులు అనుకోండి, లేకపోతే మా నారాయణపల్లి టు హైదరాబాద్ 15 కోట్ల రూపాయలు, ఇట్లా అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వం నిధులతో అభివృద్ధి చేసి ముఖ్యంగా గ్రామ పంచాయతీల విషయానికి వస్తుంది. ప్రతి గ్రామ పంచాయతీల అభివృద్ధిలో ఈరోజు కీలక పాత్ర కేంద్ర ప్రభుత్వం అంది. అన్ని రకాల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం చేసింది, బీజేపీ పార్టీ చేసింది, కాబట్టి అక్కడ నమ్మకం ఉంది. ముఖ్యంగా అవినీతి ఆరోపణలు నెంబర్ 1 ఉన్న రాష్ట్రంలో మంత్రి మల్లారెడ్డి గారు కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ, కాబట్టి నాకు గెలుపు ఈజీ ఉంటుంది. స్వచ్ఛందంగా నాకు పని చేసేవారు నియోజకవర్గంలో ఎక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా మా మేడ్చల్ నియోజకవర్గం మా గట్కేశ్వర మండలంలో 246,000 ఓట్లు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా నా ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవలు చేసినాం, కాబట్టి వాళ్ళందరూ కూడా నాకు ఓట్లు వేస్తారన్న నమ్మకం నాకు. సరే అన్న, ఈ విషయాలన్నీ బాగానే ఉన్నాయి. మీరే ఇందాక ప్రస్తావించిన నేను ఒక ఎంపీపీనని, ఎంపీపీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎట్లా సాధ్యమైందన్న? అంటే మీ సేవలు, మీ స్థాయిని, మీ యొక్క కష్టాన్ని చూసి గుర్తింపుతోటే ఆ టికెట్ వచ్చిందా, లేకపోతే ఏమన్నా కాసులు పోస్తే వచ్చిందా అన్న? లేదు, బీజేపీ పార్టీ అంటే ఈరోజు నిజంగా ఒక కార్యకర్త ఈరోజు ప్రధానమంత్రి అయినాడు, ఒక కార్యకర్త ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి అయింది. ఇలా అనేక రకాలుగా చూడండి మీరు. బీజేపీ పార్టీలో పై స్థాయిలో ఏదైనా లేదు, ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు అనుకోండి, లేకపోతే బండి సంజయ్ గారు అనుకోండి, వాళ్ళు ఆఫీస్ బేరర్గా పనిచేసి కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళకి ఈరోజు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడం, రాష్ట్ర అధ్యక్షుడు ఇవ్వడం, ఇలా అనేక రకాలుగా అంటే ఒక కార్యకర్తకు నిజంగా బలాన్ని లేక నిజంగా ఆదరించే పార్టీ ఏదైతే బీజేపీ పార్టీ, ఆ పార్టీ నమ్ముకుని పోయింది నేను. ఈరోజు నేను టికెట్ వస్తుందా రాదని తర్వాత విషయం పోరాటం నేను అడిగినాను, నా వంతు ప్రయత్నం చేసినాను. ఈ 1.5 ఇయర్లో ప్రభుత్వానికి ఏదైతే సమస్యలపై పోరాటం చేసిన వ్యక్తిగా నాకు అన్ని రకాలుగా, ఈరోజు అంగన్వాడీ పోరాటంలో పాల్గొన్నాను, ఆశా వర్గాల్లో పోరాటంలో పాల్గొన్నాను, ఏఎన్ఎంస్లో పోరాటంలో పాల్గొన్నాను, గ్రామ పంచాయతీ కార్మికుల పోరాటంలో పాల్గొన్నాను, డబుల్ బెడ్రూమ్ స్థానికులకు ఇవ్వాలని పాల్గొన్నాను, స్థానికులకు వాటర్ బిల్లు వస్తుంది వాటర్ బిల్లులు లేకుండా చేయాలని పోరాడినాను. ప్రతి ఒక్క వర్గానికి నా వంతు ప్రయత్నం సపోర్ట్ చేసినాను, ప్రతి సమస్యపై పోరాటం చేసే ప్రయత్నం అయితే చేసిన, కాబట్టి అన్ని అవగాహన వ్యక్తిని నేను. ఓకే, అంటే సరే అన్న, అంటే మీ పార్టీలో అయితే అంటే అడుగును ఎవరైతే ఉన్నారో, పేదవాళ్ళు కానీ ఇంకెవరైనా సరే కష్టపడే వాళ్ళను గుర్తించి ఈ పదవిని అప్పజెప్పారు, వాళ్ళకి ఈ యొక్క ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. కానీ నిజంగా ఈ రోజులు వేరే ఉన్నాయి. రాజకీయం అంటే ఖచ్చితంగా డబ్బులు పెట్టాల్సిందే. మరి మీ పార్టీ అంటే మిమ్మల్ని గుర్తించి పైకి లేపింది, కానీ మరి జనాలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఎందుకంటే మీకు ఇప్పుడు ఎవరైతే పోటీగా ఉన్నారో, మల్లారెడ్డి గారి దగ్గర 100 ఎకరాలు ఉన్నాయి, అఫిడవిట్ లో ఆయనకు 100 కోట్లు ఆయన ఒప్పుకున్నాడు, చూపించిండు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడో ఆయన కూడా దగ్గర 200-300 ఎకరాల దాకా ఉన్నాయి వజ్రేష్ యాదవ్ గారికి. మరి ఏమి లేని ఒక ఈ సాధారణ ఎంపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి అయినా మీరు ఇంత గట్టి మనుషులను ఎట్లా ఎదుర్కొంటారన్న? అంటే ప్రజలే నిర్ణయిస్తారు ధర్మానికి అధర్మానికి నడుస్తుంది ఈ ఎన్నికలను నేను అనుకుంటున్నాను. వాళ్ళు గత 10-15 రోజులుగా చూస్తూ ఉన్నాం, నియోజకవర్గంలో రోజుకు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న మంత్రి మల్లారెడ్డి రోజు 10 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. నిజంగా రోజు 10 కోట్లు రోజు ఆయన మంది ఆయన ఎంబడి తిరగాలంటే 1000 రూపాయలు ఏంది ఎవరు వస్తలేదు ఆయనకు. ఆయనకు రేటు కూడా పెంచేసారు వాళ్ళు, ఎందుకంటే ఆయన అవినీతి సొమ్ము ఉంది ఆయన దగ్గర, కాబట్టి రోజు 500 తీసుకుంటారు మంది బయట, వీళ్ళు 1000 రూపాయలు తీసుకుంటున్నారు. కార్యకర్తలు కూడా వాళ్ళందరూ కూడా నేను స్వచ్ఛందంగా పనిచేయలేము, మాకు డబ్బులు కావాలంటే వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళ దగ్గర వసూలు చేసిన వ్యక్తి కదా. ఓకే, ఇట్లా 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాడు, నువ్వు అభివృద్ధి ఏం చేయలేదనే మన పోరాటం. ఇంకా కాంగ్రెస్ అభ్యర్థి కూడా సేమ్, ఆయన కూడా డబ్బులు లేకుండా ఎవరు కార్యకర్తలు వస్తలేరు. మన గురించి తెలిసిన వాళ్ళు, సుదర్శన్ రెడ్డి అంటే ఏందో తెలిసిన వాళ్ళు, అంటే నేను నా ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవలు చేసిన, ముఖ్యంగా నేను ప్రతి దగ్గరికి పలకరించే ప్రయత్నం అయితే చేస్తాను. డబ్బులు అంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టకపోయినా నేను కరోనా సమయంలో వేలాది కుటుంబాలకు నేను సహాయం చేసిన,
ప్రతి ఎక్కడ కూడా ఆపదలో ఉన్నాడు. ఈరోజు రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ చనిపోతే కూడా డెడ్ బాడీని కూడా వేసుకోపోతాను నేను. అంటే కరోనా సమయంలో డెడ్ బాడీల దగ్గర మీ కార్లో డెడ్ బాడీ, కార్లు ఎన్నో డెడ్ బాడీలు వేసుకోపోయింది ఇప్పటికీ. దాంట్లో అంతా ప్రూఫ్ వీడియోలు కూడా ఉన్నాయి. ఇట్లా అనేక రకాల సేవలు చేసిన, అంటే నేను ప్రజల సేవ చేయడానికి వచ్చిన వాళ్ళలాగా. ఈరోజు కబ్జా రూపంలో నెంబర్ వన్ ఉన్నారు ఇద్దరు క్యాండిడేట్స్. ఈరోజు మేడ్చల్ మంత్రి మల్లారెడ్డి అంటే రాష్ట్రంలో నెంబర్ వన్ ఉంటాడు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి కూడా సేమ్ అటువంటి అలిగేషన్స్ ఉన్నాయి. అయినా కూడా నేను చెప్తున్నా, ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలు ఈరోజు నిజంగా పేద ప్రజలకు ఇవ్వాలనుకోండి. నేను ఈరోజు ఉచితంగా రేషన్ బియ్యం అనుకోండి. ఈరోజు విద్యా వైద్యంపై అనేక రకాల ఖర్చులు పెడతా ఉన్నారు. ఈరోజు ఆశా వర్కర్స్, పల్లె దవాఖానలు, బస్సీ దవాఖానలు, ఇప్పుడు కేసీఆర్ కిట్ అని చెప్పుకునే మాటలకు వాళ్ళకు డబల్ బెడ్రూమ్లు, ముఖ్యంగా మేడ్చల్ నియోజకవర్గంలో 36,000 ఇళ్లకు ఈరోజు డబల్ బెడ్రూమ్లకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే, ఈ స్థానిక ఎమ్మెల్యే మంత్రి మల్లారెడ్డి చేతగాంతనం వల్ల ఈరోజు నా స్థానిక ప్రజలకు ఇవ్వకుండా ఈరోజు బయట ప్రాంతం వారికి అతను ఇవ్వడం, అతను ఫెయిల్యూర్ అయిన నిదర్శనం డబుల్ బెడ్రూమ్. నేను నిజంగా చెప్తున్నా, దాని మీద ఎంతో పోరాటాలు చేసినా, అరెస్టులైనా కేసులైన స్థానికులకు ఇవ్వాలనేది. మా మేడ్చల్ నియోజకవర్గ ప్రజల భూములు తీసుకొని ఈరోజు వేరే ప్రాంతాలకు ఇస్తున్నాం, ఇది కరెక్ట్ కాదని చెప్తే కూడా మంత్రి మల్లారెడ్డి ఎక్కడ స్పందించలేదు. ఆయన ఈ అభివృద్ధి చేసిన చెప్పుకునే స్థాయి కూడా ఈరోజు లేదు. ఒకరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. ఒకరికి విద్యాపరంగా, వైద్యం పరంగా అయితే ఎంత నిర్లక్ష్యం అంటే, ఈరోజు 5-6 లక్షలు ఉన్న జిల్లాకి 200 బెడ్డెడ్ హాస్పిటల్ ఉన్నాయి. మా నియోజకవర్గంలో మా జిల్లాకి మొత్తానికి 35 లక్షల మంది ఉన్న జిల్లాలో ఈరోజు ఒక్క 100 బెడ్డెడ్ హాస్పిటల్ లేదు. ఎంత సిగ్గుచేటు. హైదరాబాద్ అనుకొని ఉన్నాం, ఈరోజు రాష్ట్రాన్ని సాత్తున్నాం మా మేడ్చల్ నియోజకవర్గం, మేడ్చల్ జిల్లా. మా నియోజకవర్గంలో వసతులు లేవు, మా దగ్గర హెచ్ఎండి అంటే వాళ్ళు ఇది లేదు అవి జిల్లా అంటాం. మరి ఒకవేళ మీరే గెలిస్తే మరి మీరు అవన్నీ చేస్తారా అన్న? 100% మేము ఉచిత విద్య, ఉచిత వైద్యం మా కేంద్ర మా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మా ముఖ్య ఉద్దేశమే అది. ప్రతి ఒక్కరికి విద్యా వైద్యం అందించాలనేది ముఖ్య ఉద్దేశం. దాంట్లో 100% సహకరిస్తాం, చేస్తామని మేము హామీ ఇస్తూ ఉన్నాం. ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటాను. అంటే ప్రతి క్షణం నేను ఎటువంటి వ్యాపారాలు లేవు, వాళ్ళలాగా ఎటువంటి కబ్జా ఆరోపణలు లేవు. కాబట్టి ప్రజలందరూ ఈరోజు నిజాయితీ వైపు ఓటేయాలనుకుంటే నాకు ఇస్తారు. డబ్బులు కమ్ముడు పోయి వేయాలనుకుంటే వాళ్ళకే ఇస్తారు. ఈరోజు అంటే మేధావులు, తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళందరూ కూడా బీజేపీ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు. ఈరోజు ఒక బీజేపీ పార్టీ అంటే ఈరోజు ఏదో పార్టీలాగా చూడకుండా దేశం కోసం, ఈసారి ధర్మం కోసం ఈరోజు నిజంగా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు ఎన్నో స్థానంలో ఉన్న, అంటే 18 స్థానంలో ఉన్న దేశాన్ని ఈరోజు 5వ స్థానంలో తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో పనిచేయాలని అందరికీ అదృష్టం అనుకుంటాను. నేనైతే ఈరోజు నాకు బీజేపీ టికెట్ రావడం అయితే నా అదృష్టంగా భావిస్తాను. ఒక జాతీయ పార్టీలో ఈరోజు నేను టికెట్ తెచ్చుకున్నానంటే నిజంగా నా గెలుపు వాళ్ళు ఎవరు ఆపలేరు. నిజంగా నేను టికెట్ రావడమే నా గెలుపు అని నేను అనుకుంటున్నాను. అంటే సరే అండి, ఇవన్నీ విషయాలు బాగానే ఉన్నాయి. మీరు కూడా ఇందాక ప్రస్తావిస్తేటప్పుడు ఒక మాట చెప్పిండ్రు, మల్లారెడ్డి కానీ అక్కడ కాంగ్రెస్ నుంచి ఉన్న వజ్రశాదవ్ కానీ ఎవరైనా కూడా వాళ్ళ చుట్టూ జనాలకు ఒక 1,000 రూపాయలు ఇస్తే, డబ్బులు పంచితే కానీ వాళ్ళు ఎంబట పోతలేరని మీరే చెప్పిండ్రు. మీరు ఈ బీజేపీ పార్టీలకు వచ్చి దాదాపు ఒక 2 సంవత్సరాలు అవుతుంది అంతే. ఈ 2 సంవత్సరాల అనతి కాలంలో, ఇంత తక్కువ కాలంలో మరి మీ చుట్టూ ఇంత వందల మందిని మీరు ఎట్లా సంపాదించుకురాను? అందరితో నేను ప్రేమగా మాట్లాడతాను. ఫస్ట్ ప్రతి ఒక్కరి దగ్గరికి అతను పైసలు ఉన్నోడా లేనోడా అని చెప్పి కార్యకర్త, ఈరోజు సంబంధం లేని వ్యక్తి చనిపోయినా ఎనీ పార్టీ పార్టీలో చూడండి, అక్కడ చనిపోయినా వాళ్ళ ఇంటి దగ్గర పోయి పలకరించే ప్రయత్నం. ఈరోజు ప్రతి విద్యార్థికి మీ దగ్గర ఒక సీట్లను ఇప్పియన్న అంటే వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం. వైద్యం విషయంలో నాకు తెలిసిన హాస్పిటల్స్లో ఉచితంగా విద్య వైద్యం అందించే ప్రయత్నం. ఇట్లా అనేక రకాల సేవలు నాకు. ఎవరు ఆపదలు ఉన్నా ఫస్ట్ ఏ రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా ఈరోజు పోయే వ్యక్తి నేను ఒక్కనే. వాళ్ళని మొమ్మని చెప్పి ఒక రోజు అన్నా ఏ వ్యక్తికైనా సాయం చేసినా చెప్పమని చెప్పు. నిజంగా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఫలానే వ్యక్తికి మేము సాయం చేసినాము అని చెప్పమను. ఈరోజు మంత్రి మల్లారెడ్డి చెప్పుకుంటాడు కదా, నాకు 1,000 కోట్లు ఉన్నాయి, నాకు ఇద్దరు మంది, లక్షలాది మంది నేను బయట దేశాలకు పంపించి. మరి మీరు ఎట్లయితే సాయం చేసినా అని చెప్తున్నారో అదే మాట మల్లారెడ్డి గారు కూడా చెప్తున్నారు, అదే మాట వజ్రశాదవ్ గారు కూడా చెప్తున్నారు. ఎవిడెన్స్ ఉన్నాయి నా దగ్గర. నేను అంటే నా గురించి తెలిసినలో ఎవరు కూడా అట్లా అన్నారు. నా వైఎస్ఆర్ ఏం చేసిన అనేది అందరికి తెలిసిన విషయం. గత 10 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాను. 10-15 సంవత్సరాల నుంచి ప్రతిసారి నా ఉన్న ఆస్తులు కంపేర్ చేసుకోండి, 10 సంవత్సరాల్లో నా అన్ని తరిగిపోయినాయి. వాళ్ళు పెరుగుతూ ఉన్నాయి. ఎట్లా పెరుగుతాయి? ఇప్పుడు నాకు 1 కోట్ల రూపాయల ఆస్తులు ఉండే, ఈరోజు మొత్తం 0కి వచ్చే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. అయినా కూడా నేను ఎక్కడ భయపడతాను అంటే అన్ని మీ దగ్గర ఉన్న అన్ని 1 కోట్ల డబ్బు అంతా కూడా కేవలం పంచడం ద్వారానే అంతే. నేను ఎక్కడ కూడా ఎప్పుడో ఆఫీస్కి సంబంధించిన, నాకు ఎంపీపీకి సంబంధించిన చిన్న అంటే
ప్రభుత్వం తరఫు నుంచి వస్తుంది అమౌంట్, ఆ అమౌంట్ కూడా వాడను నేను. రైతు బంధు పేరు మీద వచ్చిన డబ్బులు కూడా నేను తీసుకోను, పేద ప్రజలకు ఇచ్చేస్తాను. ఇదే మంత్రి మళ్ళీ ఏం సంపాదిస్తారన్నా అట్లా మీ సొంత డబ్బులు కూడా ఆదర్శం ఉండాలని ఒక ప్రయత్నం చేస్తున్నాను నేను. అంటే నాకు డబ్బులు కాదు ముఖ్యం, ప్రజలు. ఇప్పుడు రైతు బంధు సొమ్ము ఎవరిది? అది ప్రజలది. పేద ప్రజల్ని ఈరోజు వైన్స్ల ద్వారా, లిక్కర్ ద్వారా వాళ్ళని హింసించి వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ రక్తాన్ని దాగి ఈరోజు రైతు బంధు వేస్తూ ఉన్నాడు, ఈ సంక్షేమ పథకాలు నడుపుతున్నాడు కేసీఆర్. దాన్ని నేను వ్యతిరేకించాలనే ఉద్దేశంతో ఇంతకుముందు కూడా నేను నన్ను వచ్చిన రైతు బంధుని అందరినీ తాగుబోతులకి ఇచ్చేసాను. అంటే మీ సొమ్ము నాకు అవినీతి సొమ్ము అది అని చెప్పి ఇచ్చేసి. మరి మీరు ఇంత జెన్యున్గా ఉన్నారు, అంటే ఇంత డెప్త్గా ఆలోచిస్తున్నారు ఒక మానవత్వం ఉన్న వ్యక్తిలాగా, మరి మీరు ఇంత ఆలోచిస్తున్నప్పటికీ కూడా మీకు ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంత, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అంత గుర్తింపు రావట్లేదు? గుర్తింపు అంటే ఈరోజు వాళ్ళు మీడియాలో చాలామంది ఎట్లుంటుందంటే, నిన్న వచ్చిన నామినేషన్ వేసినప్పుడు వచ్చిన ప్రజలను చూస్తూ ఉంటారు. వాళ్ళ ఒక కనీసం 5% కూడా డబ్బులు లేకుండా వచ్చినా చూడండి. అంటే మేము అట్లా డబ్బులు చేసుకొని అట్లా హంగామా చేసుకునే పార్టీ మాది కాదు. వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు, వాళ్ళకు కూడా తెలుసు ఈరోజు వాస్తవం. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈరోజు అనేక రకాలుగా ఈరోజు రాష్ట్రంలో అనుకోండి, ముఖ్యంగా మా మేడ్చల్ నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలు ఈరోజు నిజంగా మేము చెప్పుకోకపోవడం కొంచెం బాధ అనిపించిన, ఇప్పటి నుంచి మాత్రం రేపటి నుంచి మాకు అదే ప్రచారం. మేము ఏం చేస్తున్నామో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు ఎన్ని రకాల హామీలు ఇచ్చినా కూడా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ 6 రకాల హామీలు ఇచ్చింది, ఈరోజు కేసీఆర్ అనేక రకాల హామీలు ఇచ్చిండు. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉంది టీఆర్ఎస్ పార్టీ మీద. ఈరోజు అనేక రకాల, ముఖ్యంగా మీరు చెప్తా ఉన్నాను, ఇంటికో ఉద్యోగం అన్నాడు, దళిత సీఎం అన్నాడు, ఈరోజు బీసీ బంద్ అన్నాడు, ఎస్సీ బంద్ అన్నాడు, ఎస్టీ బంద్ అన్నాడు, ఈరోజు మైనార్టీ అన్నాడు, అనేక రకాల హామీలు ఇచ్చిండు సోయిలేని మంత్రి మల్లారెడ్డి. నిజంగా మేడ్చల్ నియోజకవర్గంలో 6 లక్షల ఓట్లు ఉంటాయి, సిరిసిల్లలో 2 లక్షల ఓట్లు ఉంటాయి, అక్కడ 60,000 మందికి పెన్షన్ ఇస్తారు. ఈడ సోయిలేని మంత్రి మల్లారెడ్డికి 40,000 మంది ఇస్తారు. అంటే ఎంత ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి మీరే చూడండి. ఓకే, అంటే చాతకంతనం వల్లనే, ఇక్కడ వేరేది ఏం లేదు. అంటే అక్కడ 2 లక్షల నియోజకవర్గం 60,000 మందికి, 6 లక్షల నియోజకవర్గానికి 40,000 మంది. స్థానికులు డబుల్ బెడ్రూమ్ కేటాయించలేని ఎవరు? అసంబద్ధ మంత్రి ఎవరు? ఈయననే ఉన్నారు. సో నువ్వు ఏ రంగంలో చూసినా ఈరోజు ఐటీ టవర్ అన్నాడు, 2 సంవత్సరాల కింద కేటీఆర్ వచ్చి మేడ్చల్లో ఓపెన్ చేసింది, ఇప్పుడు వరకు ఐటీ టవర్ లేదు. ఈరోజు మాధారంలో పేదల ల్యాండ్, పేదల భూములు తీసుకున్నాడు ఎవరు? దళితులవి. ఇప్పటివరకు ఎటువంటి కంపెనీలు లేవు. ఈరోజు నియోజకవర్గాన్ని వ్యాపారం కోసం వచ్చిన మంత్రి మల్లారెడ్డి కానీ ఎక్కడ కూడా అభివృద్ధి కోసం రాలేదు. నువ్వు మళ్ళీ చెప్తాను ఏమని అంటే, నేను దళిత రైతు బంధు ఇస్తున్నా, ఇది ఇస్తున్నా, ఇది ఇస్తున్నా, ఏమి ఇయ్యలే. నిజంగా కూడా సోయి ఉంటే జిహెచ్ఎంసీలో ఫ్రీ వాటర్ ఇస్తారు, ఈయనకు సోయి లేదు. ఈరోజు నియోజకవర్గంలో కార్పొరేషన్లో మున్సిపాలిటీలో డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. అంటే మేము నియోజకవర్గ ప్రజలు కాదా? నిజంగా నీకు సోయి ఉంటే 10 సార్లు చెప్పిండు ఉప్పు బోడుపల్లో ఒక్కబోడు బాధితులు, బాధితుల పక్షాన్ని నిలబడే దమ్ము ధైర్యం లేదు. అలాగే హామీ ఇచ్చిండు, 10 సార్లు హామీ ఫెయిల్ అయిపోయిండు. నిజంగా మేము మేడ్చల్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ గెలిపిస్తే, ముఖ్యంగా ఒక్కబోడు బాధితులు కానీ, లేకపోతే ఈరోజు విద్యాబాయి, ముఖ్యంగా ఈరోజు నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజ్ తెలియదు, ఒక 100-బెడ్ హాస్పిటల్ తెలియదు, అనేక రకాలుగా ఈరోజు సమస్యలపై పోరాడుతున్నా కూడా అవన్నీ నెరవేర్చే బాధ్యత మాదని మా బీజేపీ పార్టీ అని చెప్తా ఉన్నాం. ఇవన్నీ బాగానే చెప్తున్నారు కానీ ఇప్పుడు మీకు మల్లారెడ్డి కంపేర్ చేసుకుంటే మీకంటే 100 కోట్లు ఎక్కువ ఉన్నాయి, 100 ఎకరాలు ఉన్నాయి. ఆల్రెడీ ఆయన మంత్రి, 2 సార్లు ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచిన వ్యక్తి, అధికారాన్ని చూసిన వ్యక్తి, మామూలు ఒక ఎంపీపీ స్థాయి నుంచి వచ్చిన మీరు ఏ ధైర్యంతో ఆయన మీద ఇంత హార్డ్గా కామెంట్లు చేస్తారు? అంటే నేను ఎంపీపీ అయినప్పుడు కూడా మీకు తెలుసో తెలియదు పోరాటం ద్వారా వచ్చిన, చంపడానికి ప్రయత్నం చేశాను నన్ను, మీ మీద మళ్ళీ ఎంపీ అయిన తర్వాత కూడా అటాక్స్ జరిగింది. ఎందుకు అటాక్? అంటే ఒక మామూలు వ్యక్తి వచ్చి గ్రామం నుంచి వచ్చి ఎంపీ అవుతాడా అంటే కూడా మనం భయపడలే. ఓకే, ఎంపీ అయిన తర్వాత కూడా దాడులు జరిగినాయి. అంటే మీరు గ్రామం నుంచి వచ్చి ఎంపీపీ అవుతారని ఓర్వలేక అన్ని ఏ పార్టీ వాళ్ళు ఏమైనా చెప్పగలుగుతారా? పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్, ఓకే. అట్లా అనేక పోరాటాల ద్వారానే వచ్చిన నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా, ట్రస్ట్ ఆధ్వర్యంలో చావులను దగ్గర దాకా ఎన్నోసార్లు, ఈరోజు కరోనా టైంలో ఇంట్లో కుటుంబ సభ్యులు పలకరించిన ప్రయత్నంలో ఎంతోమందికి నిత్యావసర సరుకులు అనుకోండి, లేకపోతే చచ్చిపోయిన వాళ్ళకి చావు చేసి వచ్చిన, నా కారులో తీసుకుపోయినా స్వచ్ఛందంగా, సెల్ఫ్ డ్రైవర్ కూడా భయపడే పరిస్థితిలో కారులో తీసుకుపోయి, ఇట్లా ఒక గవర్నమెంట్తో ఉన్న లీడర్ ఇటువంటి పనులు ఏమైనా చేస్తే నిజంగా చేయమని చెప్పి. ఈరోజు ఆరోగ్య ఆయన మంత్రి మల్లారెడ్డి ఏమి చేస్తాడంటే, నా హాస్పిటల్ ఉంది, నా హాస్పిటల్ 1000, మీరు ఇవి చెప్తున్నారు. ఆయన చెప్పే విషయాలు ఏంటంటే, నేను 100,000 మందికి 100,000 మందికి విద్యను అందించిన, డాక్టర్లను చేసిన, ఇంజనీర్లను చేసిన, సక్సెస్ అయినా అని చెప్తున్నాడు. ద్వారా ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, చెప్పండి, నిజంగా కూడా ఒక్కరికన్నా ఉచితంగా విద్య అందించిందా? ఒక వైద్యం విషయానికి వస్తే
ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా 1,000 కోట్ల పైగా ప్రభుత్వం ద్వారా డ్రా చేసిన వ్యక్తి, అంటే ప్రభుత్వం ద్వారా ఈయన ఆరోగ్యశ్రీ కింద 1,000 కోట్ల పైగా అన్ని డబ్బులు తీసుకొని ఈరోజు నేను ఉచితంగా వైద్యం ఇచ్చినంటే ప్రజలు ఏమన్నా తెలియదు అక్కడ. ఈరోజు అన్నీ ఆయన చెప్పే మాటలన్నీ ఆయనకు కూడా తెలుసు, నేను అబద్ధాలు చెప్తున్నాను కానీ ప్రజలు నమ్ముతారు అనుకుంటారు. ఎవరు కూడా సొంత కార్యకర్తలు కూడా నమ్ముతలేరు ఆయన చెప్పిన మాటలు. ఏదో కామెడీ చేసిపోతాడు, జోకర్ లాగా మాట్లాడతాడని అంతేగాని వాస్తవ పరిస్థితులు వాళ్ళందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు తప్పని పరిస్థితిలో ఆయన వెంబడి తిరగాల్సిన పరిస్థితి, ఎందుకంటే ఈరోజు డబ్బులు మద్యం ఏరులై పారుతూ ఉంది. రోజు మినిమం 5-6 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఒక డేలా. నిజంగా అభివృద్ధి చేస్తే అని డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మనం మీరు మెడిపెల్లలో చూసిండ్రు, భీమిరెడ్డి కాలనీ అదే ఉంది, ఒక డబ్బులు మంచుతూ దొరికిండ్రు. ఇక్కడ ఎవరిని కూడా నాయకులు కూడా నమ్మడు, పాపం నాకు పాపం అనిపిస్తుంది బీఆర్ఎస్ నాయకుని. ఎవరిని నమ్మడు మల్లారెడ్డి, వాళ్ళు ఎమ్మడి ఉన్న కూడా డబ్బులు ఇవ్వడు. వాళ్ళ కాలేజీ మనుషులు వాళ్ళ జీతకాలని పెట్టుకొని వీళ్ళని నమ్మకుండా వాళ్ళని డైరెక్ట్ ఓటర్లకు గూగుల్ పే ద్వారా ఇంటింటికి ఇస్తామని అన్నారు. కొంచెం ఇప్పుడు నేను డబ్బులు ఏమి తక్కువస్తుందంటే 20,000 ఇస్తా అంటుండ్రు ఓటర్కి, ఓటర్ ఒక్క ఓటుకి 20,000 ఇస్తా అంటుండ్రు. నువ్వు 20,000 50,000 ఒక్క ఓటుకి 20,000 డిసైడ్ చేసి మెడ్చల్ మొత్తం అట్లయితే ఎన్ని కోట్లు అయితాయి అన్న? ఎట్లా అంటే 6 లక్షల ఓటర్స్ ఆయన దగ్గర చాలా 1,000 కోట్లు ఉంది. ఇప్పుడు 1,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు కదా. ఇక్కడ 100 ఎకరాలు ఇప్పటివరకే భూములు కొన్నాడు, కబ్జాలు చేసిండు, అన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నాం. నిన్న మొన్న చూసినాం ఒక బంజారా భూములు లంబాడీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ భూములు లాక్కున్నాడని. ఇట్లా అనేక రకాలుగా భూములు 1,000 కోట్లు సంపాదించింది కాబట్టి ఎన్ని కోట్లు పెట్టినా తక్కువనే. అది ప్రజల సొమ్ము, ప్రజల అవినీతి సొమ్ము ప్రజలకు ఇస్తున్నాడు. దాంట్లో ఎవరు కూడా తీసుకోవద్దని నేను అంటలేను. తీసుకోండి, నిజాయితీతోని ఓటేయండి. ఈరోజు మీకోసం ఒక ఇంటి కొడుకులాగా అంటే వాళ్ళలాగా నేను ఉన్నోండి రాకపోయినా సరే ప్రతి విషయంపై స్పందించే వ్యక్తిగా నేను 4 సంవత్సరాలుగా వస్తూ ఉంది. ప్రతి విషయంపై స్పందించిన ఎంపీ ఎవరంటే ఈ రాష్ట్రంలో నేనే. అంటే ఏ విషయమైనా సరే ఈరోజు పోరాటం చేసిన నా హెచ్ఎండి నిధులు నా నియోజకవర్గంలో ఈరోజు హెచ్ఎండి నిధులు మా నిధులు తీసుకుపోయి ఈరోజు సిరిసిల్ల సిద్దిపేటలో పెట్టుకుంటున్నాడు మా నియోజకవర్గం. ఒక్క రూపాయి తేలే ఈ అవినీతి మంత్రి నిజంగా సోయి ఉంటే. మంత్రి మల్లారెడ్డికి భువనగిరి నియోజకవర్గం 270 కోట్లు తీసుకుపోయారు, 1 కోటి రూపాయలు తీసుకెళ్ళిన మంత్రి అయినా. ఇట్లా అనేక రకాల ఫెయిల్యూర్సే కానీ ఇక్కడ కూడా నేను ఇది చేసిన చెప్పుకునే అర్హత ఆయనకైతే లేదు. అంటే సరే అన్న, అంటే మీరు అధికారంలో ఉండి ఈయన ఇన్ని కబ్జాలు చేసిండు ఇంత చేసినప్పుడు మరి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిని మీరు ఏ విధంగా ఎదుర్కొంటారు? మరి సేమ్ కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి ఇద్దరు మేన దాంట్లో చూడండి. ఇప్పుడు ఎన్నికల అఫిడేవిట్లో కేసులు ఏమున్నాయి, ఏం కేసులు ఉన్నాయి చూడండి. ఒకసారి కేసులు చూస్తే అర్థమవుతుంది. ఈయన కూడా డబ్బులు నమ్ముకున్నాడు 5 ఏళ్ళ, ఇప్పుడు 5 ఇయర్స్లో డబ్బుల కోసం డబ్బులు నమ్ముకొని డబ్బులు పేమెంట్ చేసి రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తారు టికెట్ తెచ్చుకుంటారు, మళ్ళీ 5 ఏళ్ళ దాకా ఓడి కనిపించాడు. ఈరోజు ఎవరు కనిపించే పరిస్థితిలో కూడా వీళ్ళు ఉంటారు. నిజంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా నేను ఎప్పుడు పనిచేస్తూ ఉన్నా, మా బీజేపీ పార్టీ కూడా మాకు ఫుల్ సపోర్ట్గా ఉంది, మా పెద్దల నాయకత్వంలో అందరి కోఆర్డినేషన్ చేసుకొని నేను బీజేపీ పార్టీ అంటే ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాను. ఓకే అన్న, అంటే ఈ విషయాలు అంటే ఇట్లా ఉన్నాయి రాజకీయంగా, మరి ఎన్నికల తర్వాత జనాలు డిసైడ్ చేస్తారు గెలుపు ఓటర్లు అది చూద్దాం. ఈ విషయం చెప్పండి అన్న, మీరు ఇప్పుడు దాదాపు మీ వయసు ఒక 45 ఉంటుందా? 46. ఓకే, మీరు చిన్న వయసు నుంచే రాజకీయంలో ఉన్నారు. ఒక 25 ఏళ్ళగా మీ ఊర్లో మీదే గెలుపు, మీకు అసలు పోటీ ఉండదు, మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. అంత చిన్న వయసు నుండి ఒక 25 ఏళ్ళ దాకా ఇప్పటిదాకా కూడా స్టిల్ ఎట్లా కాపాడుకోగలుగుతున్నారు? అంటే అక్కడ కూడా పోరాటమే, ఏది ఉచితంగా రాలేదు నాకు, ఏది కూడా నాకు వ్యతిరేకంగా ఎంతోమంది పనిచేసిండ్రు. ఎమ్మెల్యేలు మంత్రులు పనిచేసినా కూడా ఒక గ్రామ సర్పంచ్ అనుకోండి, ఉప సర్పంచ్ నుంచి వాడి మన నుంచి వచ్చిన ఎంతమంది వ్యతిరేకంగా పనిచేసినా నేను ఎట్లా ఉంటానో నా మనుషులకు అందరికీ తెలుసు. ఏ రాత్రి కూడా ఈరోజు ఒక వార్డు మెంబర్ అటువంటిది ఆపతే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు, నువ్వు నన్ను రాత్రి 1 గంటకు ఫోన్ చేయండి, సింగిల్గా డ్రైవర్ లేకుండా వస్తాను నేను. ఫస్ట్ సర్పంచ్ నుంచి గెలుచుకుంటా అంతే, ప్రతి రోజు ఊర్లో తిరుగుతా. నేను ఎంపీ పైన కదా, ఇప్పటికీ నా ఊర్లో రోజు తిరుగుతా. అట్లా కమిట్మెంట్తో ఉండే అంటే అది ప్రజలకు దగ్గర, ప్రజలు నా దగ్గర రావాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ నేను ఎప్పుడు కూడా ప్రజల దగ్గరికి పోతా, ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం, నాకు విషయం తెలిసింది అనుకోండి అక్కడికి వెళ్ళిపోతాను. ఓకే, ఇట్లా మండలంలో ప్రతి ఊర్లో గ్రామాలలో ఉన్న సమస్యలు తెలుసు. ఈరోజు ఎన్నో గ్రామాల్లో వాటర్ లేవు, ఈరోజు అనేక సమస్యల మీద ఈరోజు గ్రామాలు ఉన్నాయి, రోడ్లు లేని పరిస్థితి ఉంది. ఈరోజు మంత్రి మల్లారెడ్డి కొంచెం ఈ 2 నెలల్లో ఆయన కేటీఆర్ చెప్పిండట, ఎట్లయినా ఓడిపోతున్నావు, కనీసం పొయ్యి ముందా నన్ను అవినీతి కేటీఆర్ చెప్పిన ఇది వాస్తవం. నువ్వు ఓడిపోతున్నావు, నీ అవినీతి సొమ్ము ఏదైతే ఉందో ఆ గ్రామాల్లో ఖర్చు పెట్టినంటే ఇక్కడ 100 ఎకరాలలో 1 ఎకరం లేదనుకొని ఆయన ఈ మధ్యన అవి చేసిన పనులు, లేకపోతే ఇక్కడ 0 అసలు అభివృద్ధి. నిజంగా అట్లా జరిగిందంటే నిజంగా అది ఆయనకు వ్యతిరేకంగా 80% ఉంది నియోజకవర్గంలో.
సార్ అంటే మీ మేడ్చల్ వరకు వస్తే మీరు ఇట్లా చెప్తున్నారు, మరి హోల్ స్టేట్ చూసుకుంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? అట్లా చాలా మంది అంటారు కదా. అటువంటి అప్పుడు ఈరోజు మన రాష్ట్రంలో బీసీసీఎం ప్రకటించిన ఏ రాష్ట్రం అంటే ఎవరైనా ప్రకటించలేనంత ఈజీగా బీసీసీఎం ప్రకటించిండు. రేపు ఏబీసీడీ వర్గీకరణకు మద్దతు మోడీ గారు వస్తూ ఉన్నారు. ఇట్లా అంటే అటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు ఏ పార్టీ కూడా తీసుకోలేదు అసలు. ఈరోజు 370 ఆర్టికల్ అనుకోండి, లేకపోతే మన చంద్రయాన్ 3 అనుకోండి, లేకపోతే త్రిపుల్ తలాక్ అనుకోండి, అనేక రకాల అనేక అంశాల మీద ఈరోజు ఎవరు ఏమైనా సరే ముందు తరాలు మనం గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు బీజేపీ పార్టీ నిర్ణయాలు తీసుకుంది. అది కూడా మీరు మీడియా ద్వారా మరొకసారి చెప్తా ఉన్నా, అట్లా అనుకుంటే ఇంత పోరాటం చేయాల్సిన అవసరం లేదు. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఇప్పుడన్నా 20 సంవత్సరాలలో కాంగ్రెస్ వల్ల అమ్ముడు పోయి బీఆర్ఎస్లో చేరేంటు? కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది, కానీ ఎప్పుడన్నా బీజేపీ పొత్తు పెట్టుకుందా వాళ్ళతో? అట్లాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు. మీరు అలాంటిది కూడా ప్రజలకు కూడా తెలపాలని నేను మీ ద్వారా తెలియజేస్తాను. ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొందరు వ్యక్తుల పేర్లు చెప్తా, వాళ్ళపైన మీ అభిప్రాయం చెప్పండి, వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వండి. ముందుగా చెప్పండి, నరేంద్ర మోడీ. ఈరోజు ప్రపంచానికి ఆదర్శమైన వ్యక్తి. కేసీఆర్. అవినీతిలో నెంబర్ వన్ అంటాడు. మల్లారెడ్డి. జోకర్ అని అంటారు అందరు. వజ్రేష్ యాదవ్. కబ్జాకోర్ అంటారు. కేటీఆర్. ట్విట్టర్ టిల్లు అంటారు. రేవంత్ రెడ్డి. ఓటుకు నోటు దొంగ అంటారు. ఫైనల్గా ఎనుగుల సుదర్శన్ రెడ్డి. పేద ప్రజల కోసం నిరంతరం నా జీవితాన్ని మొత్తం అంకితం చేసిన వ్యక్తి. సుదర్శన్ అన్న, ఏం చెప్పాలనుకుంటున్నాడు మేడ్చల్ ప్రజలకు? మీ ద్వారా ఒకటి నియోజకవర్గ ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నా, 5 సంవత్సరాలుగా అభివృద్ధి నోచుకోలేని మేడ్చల్ నియోజకవర్గంలో ముఖ్యంగా విద్యా వైద్యం మొదటి ప్రాధాన్యత ఇస్తాను. స్థానిక ప్రజలకు డబుల్ బెడ్రూమ్ వచ్చేంతవరకు నేను పోరాడతాను. రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా, వక్ఫ్ బోర్డు బాధితులకు న్యాయం జరిగే విధంగా, ఈరోజు నియోజకవర్గంలో నిజంగా ఇక్కడ తీసుకుపోయిన మద్యంపై ఈరోజు 1000 కోట్ల రూపాయలు మన నియోజకవర్గం నుంచి పోతూ ఉన్నాయి. ఈరోజు ట్రాన్స్పోర్ట్ రోడ్డు రవాణా ద్వారా 1000 కోట్లు పోతూ ఉన్నాయి. ఈరోజు హెచ్ఎండీ ద్వారా 1000 కోట్లు పోతూ ఉన్నాయి. కాబట్టి ఆ డబ్బులన్నీ మన నియోజకవర్గాన్ని ఖర్చు అయ్యే విధంగా, మంత్రి మల్లారెడ్డి దీని మీద అవగాహన లేక ఒక్కరు 1 కోటి రూపాయలు కూడా తెలియదు, బయట నియోజకవర్గాలు తీసుకుపోయారు మన డబ్బులన్నీ, కానీ నేను పూర్తిగా ఇక్కడే ఖర్చు చేసే విధంగా నేను ప్రయత్నం చేసి ప్రజలకు అందుబాటులో ఉండేగా, ముఖ్యంగా పేద ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈరోజు నేను ఉంటానని మీ ద్వారా తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.